labor. Adhyaksha Sarvasri Viresh Bemala Vireshangaru Danyam Bhaskar Garu Dasyam Bhaskar Garu Adina 20 Shasana Sabha Adina 20 Kosalaku Yeku Samadhanam Rendu Padaharu Balakarmikula Sam Nishelam under Niyantrana Savarana Chattam Nibandhanala Prakaram రాష్ట్రంలో బాల కార్మికులను రక్షించి పునరావసం కల్పించేందుకు కార్మిక శాఖ ఎప్పటికప్పుడు ప్రత్యేక డ్రైవ్లను నిర్వహిస్తుంది. హానికర ప్రమాదకర ఉపాధులలో పనిచేస్తున్న బాలలను సదరు ఉద్యోగుల నుండి ఉపసంహరించి వారికి ప్రభుత్వ ఆస్తులలో జాతీయ బాల కార్మికుల ప్రాజెక్టుల శిక్షణా కేంద్రాల్లో చేర్పించడం అవుతుంది. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి జాతీయ బాల కార్మికుల ప్రాజెక్టు ఎన్సీసీఎల్ సమర్థ నిర్వహణ నిమిత్తం కార్మిక శాఖ వర్క్షాప్లను కూడా నిర్వహించి బాల కార్మికులకు విద్యా నైపుణ్య అభివృద్ధికి కల్పించే నిమిత్తం వారు జిల్లా స్రవంతిలో చేరే వరకు కొత్తగా ఏర్పాటైన జిల్లాలన్నింటిలోనూ జిల్లా ప్రాజెక్టులు సొసైటీలు రిజిస్టర్ చేయబడేది. 2014 బాల కార్మికుల నిషేధం అండ్ నియంత్రణ సవరణ చట్టం 3(2) భాగం 1988 దుకాణాల సంస్థల చట్టంలో 20వ విభాగం కింద గుర్తించిన అతిక్రమణ చర్యలపై పొరపాటు చేసిన మేనేజ్మెంట్ల వ్యతిరేకంగా ఈ శాఖ ప్రత్యేక చర్యలు నిర్వహించి ప్రాసిక్యూషన్ ప్రారంభించబడింది. ఉమ్మడిగా పోలీసు కార్మిక శాఖ ద్వారా రెగ్యులర్ ఆపరేషన్ స్మైల్ అనే ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించడం అవుతున్నది. 2006-2014 నుండి 31/10/2016 మధ్య కాలంలో 1620 తనఖీలు నిర్వహించి 1566 మంది బాల కార్మికులు రక్షించడమైనది. 1085 మంది అతిక్రమణలు గుర్తించి 2016 బాల కార్మికుల నిషేధం నియంత్రణ సవరణ కింద చట్టంలోని 3వ భాగం 1988 దుకాణముల చట్ట సంస్థల చట్టంలో 20 భాగం కింద గుర్తించిన అతిక్రమణలపై పొరపాటు చేసిన 1085 మంది మేనేజ్మెంట్లపై ప్రాసిక్యూషన్లు ప్రారంభించబడినది. పోలీసు కార్మిక శాఖలు ఉమ్మడిగా నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ క్రింద ప్రత్యేక డ్రైవ్ సమయంలో 8874 మందిని బాల కార్మికులు రక్షించి వారికి పునరావసం కల్పించడం జరిగింది. వేముల వీరేశం గారు ధన్యవాదాలు. అధ్యక్ష, పోలీస్ శాఖ కార్మిక శాఖ జాయింట్ ఆపరేషన్ స్మైల్ కింద చేస్తున్నటువంటి డ్రైవ్లో ఏ సెక్టార్లో ఎంతమంది బాల కార్మికుల్ని గుర్తించిండ్రు ఆ పూర్తి వివరాలు మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇటీవల గాజుల పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి చాలా మంది బాల కార్మికుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ బాల కార్మికులకు సంబంధించినటువంటి ఏం చర్యలు తీసుకుండ్రు ఆ వివరాలు మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఆ యాజమాన్యం పైన ఏం కేసు పెట్టిన అనేటువంటి విషయాలను కూడా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లాగే ఇటుక భట్టీలలో క్రషర్లో పనిచేసినటువంటి బాల కార్మిక రక్షించేటువంటి విషయంలో ఏం చర్యలు చేపడుతారు ఆ విషయాన్ని కూడా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటి వరకు గుర్తించినటువంటి బాల కార్మికుల్ని వారికి సంబంధించినటువంటి రక్షణ విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు, వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు,
ఒకవేళ హాస్టళ్లలో కాలేజీ హాస్టళ్లలో వాళ్ళని చేర్పించేస్తే వారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కానీ మిగతా ఉన్నాయా అనేటువంటి విషయాలు కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష. అట్లాగే గుర్తించినటువంటి బాల కార్మికుల్లో మహిళలు ఉంటే ఆ మహిళలకు సంబంధించినటువంటి విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళ రక్షణ విషయంలో ఏం చర్యలు తీసుకుంటారనే విషయాలు కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా ఈ బాల కార్మిక వ్యవస్థకు ప్రధానమైనటువంటి కారణం వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితే కారణం. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరచడం కోసం ఉపాధి కోసం ఏమైనా చర్యలు చేపడతారు అనేటువంటి విషయాలను కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా చాలామంది పలుకుబడి ఉండేటువంటి వ్యక్తుల ఇళ్లలో పనిచేస్తున్నటువంటి బాల కార్మికులు ఉన్నారు. వారిని ఈ ఆపరేషన్ స్మైల్ ద్వారా వాళ్ళని రక్షిస్తున్నటువంటి క్రమంలో ఆ పలుకుబడి ఉండేటువంటి వ్యక్తుల పైన కూడా ఏమైనా కేసులు నమోదు చేస్తారా? నమోదు చేస్తే ఆ వివరాలు కూడా మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. మినిస్టర్, ఒక్కటే హాఫ్ మినిట్ సార్, అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అధ్యక్ష. అధ్యక్ష, భారతదేశంలో బాలకార్మిక నిర్మూలన చట్టం కోసం అనేక చట్టాలు రూపొందించినటువంటి విషయం మనందరికి కూడా తెలుసు అధ్యక్ష. కానీ ఇవి కూడా క్షేత్రస్థాయిలో అమలు కాక అనేక రంగాలలో, ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఇటుకల తయారీలు అనుకోండి, లెదర్ ఇండస్ట్రీస్ అనుకోండి, బ్యాంగిల్ మ్యానుఫ్యాక్చర్ అనుకోండి, లేక మరి భవన నిర్మాణంలో కూడా అనేక మంది బాల కార్మికులందరూ కూడా పనిచేస్తున్నటువంటి విషయం మనందరికి కూడా తెలుసు అధ్యక్ష. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ బాల కార్మికుల నిర్మూలన కోసం అనేక కొత్త చట్టాలు తేవటం నిజంగా కూడా హర్షించదగ్గ విషయం అధ్యక్ష. అందులో భాగంగా ఆపరేషన్ స్మైల్ కింద మరి ఇటు పోలీస్తో పాటు లేబర్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా చేసి చాలా మందిని రెస్క్యూ చేసినట్టు పత్రికలు చూశాం అధ్యక్ష. మరి ఎంతమందిని రెస్క్యూ చేసిండ్రు, వారిని ఏ తీరుగా సంరక్షించిండ్రు, ఏ తీరుగా రెస్క్యూ చేసి వాళ్లకు మరి విద్య నేర్పిస్తుండ్రు, మీ ద్వారా మంత్రి గారిని వివరం కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, దయచేసి ఇది మీరు ఒక సదస్సు జరిగింది అధ్యక్ష, గత నెలలో మీరు వచ్చిండ్రు, మీతో పాటు ఒక ఐదుగురు శాసనసభ్యులు కూడా కర్ణాటక అసెంబ్లీలో మరి చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కింద ఒక సదస్సు నిర్వహించిండ్రు అధ్యక్ష. మీరు ఆ రోజు ఆ సదస్సులో మీరు కూడా చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో కూడా అటువంటి సదస్సు నిర్వహిస్తారని చెప్పారు అధ్యక్ష. అది ఎప్పుడు నిర్వహిస్తారు అని మీ ద్వారా మంత్రి గారిని ఇవ్వాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, అయితే ఆపరేషన్ స్మైల్ ఇంకా కంటిన్యూ చేయాలి అధ్యక్ష. కొంతమంది అధ్యక్ష, 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారంగా తెలంగాణలో 372,582 మంది బాల కార్మికులు ఉన్నారు. 2013 సంవత్సరం రాజీవ్ విద్యా మిషన్ వారి రిపోర్ట్ ప్రకారంగా 47,777 మంది పిల్లలు డ్రాప్ అవుట్ ఉన్నారు. తెలంగాణలో బాల కార్మికులు ఎక్కువగా వ్యవసాయ రంగం, హోటల్స్, దాబాలు, గృహ సంబంధించిన పనులు, నిర్మాణ రంగంలో, దుకాణాలలో మరియు సంస్థల్లో చిన్న ఫ్యాక్టరీల్లో మీద అమ్మకాలు, చెత్త ఏరుకోవడం, సేకరించడం వంటి పనులలో ఎక్కువగా ఉన్నారు. కార్మిక శాఖ బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కొరకు బాల కార్మికుల నిషేధం అంటే నియంత్రణ చట్టం, తెలంగాణ షాప్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ బీడి, మరియు సిగార్ వర్కర్స్ యాక్ట్, మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ వంటి చట్టాలను అమలు చేస్తుంది. ఎంసీ మెహరా వర్సెస్ తమిళనాడు కేసులో గౌరవ సుప్రీంకోర్టు కేసు ఆదేశాలను అనుసరించి ఎవరైతే చట్టం నిషేధించిన ప్రమాదకర వృత్తుల్లో బాల కార్మికులను పనిలో పెట్టుకుంటారో వారిపై కోర్టు ప్రాసిక్యూషన్ చేయడం మరియు ఒక్కొక్క బాల కార్మికుల పేరు మీద 20,000 రూపాయలు యజమాన్యాల నుండి వసూలు చేసి బాల కార్మికుల సంక్షేమం మరియు పునరావాసం కోసం జిల్లా కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేస్తున్నాము. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు 45,45,800 రూపాయలు డిపాజిట్ చేయబడి ఉందని చెప్తూ మనవి చేస్తున్నాను.
యజమాన్యాలపై కనీస వేతనాల చట్టం అనుసరించి చర్యలు చేపట్టడం కూడా జరుగుతున్నది. తెలంగాణలోని మొత్తం 31 జిల్లాలో నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు ఎన్సిపిఎల్సి కింద ప్రాజెక్టు సొసైటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి పాత జిల్లాలో ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ లో 50 నేషనల్ చైల్డ్ ప్రాజెక్టు స్కూల్ వంటి ఏర్పాటు చేసి 1564 మందిని బాల కార్మికులను ఈ స్కూళ్లలో జాయిన్ చేశాము. మిగతా జిల్లాలో సైతం నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు కింద ఎన్సిఎల్పి కింద స్కూల్స్ ఏర్పాటు చేయడానికి సర్వే నిర్వహిస్తున్నాము. అవసరమైన నిధుల కొరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం అయింది. సర్వే తర్వాత బాల కార్మికుల సంఖ్యను బట్టి నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు ఎన్సిఎల్ స్కూల్స్ ను ప్రారంభిస్తాము. బాల కార్మికుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నాము. రాష్ట్ర స్థాయిలో బాల కార్మికుల నిర్మూలన కొరకు తగిన చర్యలు తీసుకోవడం, చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రెడ్ కార్డ్ టు చైల్డ్ లేబర్ పేరుతో పోస్టర్లు విడుదల చేసి ఎన్జిఓలతో కలిసి ప్రచారము మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీలు మరియు మండల స్థాయి మండల లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయడమైంది. స్టేట్ ట్రాన్స్పోర్ట్ సెంటర్, డిస్ట్రిక్ట్ రిసోర్సెస్ సెంటర్లను ఏర్పాటు చేసి నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు మరియు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వారి సలహాలతో ఎప్పటికప్పుడు కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకుని అమలు చేస్తున్నాము. ప్రతి సంవత్సరం జూన్ 12 నాడు బాల కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాము. గాజుల పరిశ్రమలో, హోటల్లో, మెకానిక్ షాపులలో బాల కార్మికులు ముఖ్యంగా గుర్తించడం జరిగింది. సంక్షేమ 3 బాల కార్మిక నిషేధం చట్టం కింద కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. ఇప్పటి వరకు 8874 మందిని 74 మందిని కేసులు నమోదు చేసి వీరిపై యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. వినయ్ భాస్కర్ గారు అడిగినట్టు ఇప్పటికే సెప్టెంబర్ 2016 వర్క్ షాప్ నిర్వహించడం అయినది. ప్రజాప్రతినిధులతో ఇలాంటి సదస్సులు త్వరలోనే నిర్వహించబోతున్నాము. క్వశ్చన్ అవర్ ఇస్ ఓవర్. రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్ పోస్ట్ పోన్. అడ్జర్న్మెంట్ మోషన్స్. శ్రీకే